నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో హాస్టల్లో మా డాడీ వాళ్ళు నన్ను జాయిన్ చేశారండి. మా హాస్టల్ కరెక్ట్గా బేగంపేట ఎయిర్పోర్ట్కి పక్కనే ఉండేది. అప్పట్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు హైదరాబాద్లో. అప్పట్లో ఫ్లైట్ ఎక్కాలంటే కేవలము ధనవంతులకు మాత్రమే సాధ్యం. ఈ రోజుల్లో లాగా అందరం ఎక్కడానికి ఈ రోజుల్లో అయితే అవకాశం ఉంది. టికెట్ కొనుక్కోవడానికి ఎక్కడానికి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఫ్లైట్ టికెట్స్ వస్తున్నాయి, ఎయిర్పోర్ట్స్ చాలా వచ్చాయి. అప్పట్లో అలా లేదు పరిస్థితి. అప్పట్లో ఫ్లైట్ ఎక్కాలంటే అదొక డ్రీమ్ అన్నమాట. మా కాలేజ్ హాస్టల్ పక్కనే ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటే స్టడీ అవర్స్ కానీ గ్రౌండ్లో కూర్చోబెట్టేవారు. ఒక్కొక్కరిని దూరంగా కూర్చోబెడితే సరే చదువుకుంటూ ఉండేదాన్ని. అప్పుడప్పుడు ఆకాశంలో ఒక ఫ్లైట్ వెళ్తూ ఉండేది. ఇప్పుడైతే కొంచెం ఎక్కువే ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాయి ఫ్లైట్స్, బట్ అప్పుడు చాలా రేర్గా వెళ్ళేవన్నమాట. అలా ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఆ లైట్ బ్లింక్ అవుతూ ఆకాశంలో వెళ్తుంటే సడన్గా నా కళ్ళు ఫ్లైట్ మీద పడగానే చదువుకుంటున్న దానిలా చదవడం మానేసి కళ్ళు మూసుకొని ఓ ప్రార్థన చేసేదాన్ని. ప్రభువా, నేను కూడా అలా ఫ్లైట్స్ ఎక్కి దేశ విదేశాల్లో నీ సువార్త ప్రకటించడానికి నాకు సహాయము దయచేయండి. ఆ ఫ్లైట్ చూసినప్పుడు అలా ప్రార్థన చేసేదాన్ని. నిజానికి అప్పటికి ఫ్లైట్ ఎక్కే అంత పరిస్థితి ఏం లేదు. మా నాన్నగారు వాళ్ళే అప్పటికి ఫ్లైట్ ఎక్కలేదు ఎవరు. ఆశ అయితే కలిగింది, దేవుడు పెట్టిన ఆశ అది. సరే, అది అయిపోయిన తర్వాత ఆ ప్రార్థన చేశాను. ఒకరోజు మా నాన్నగారు సాక్ష్యం చెప్పమని సమయం ఇచ్చారు. సాక్ష్యం చెప్పమని సమయం ఇవ్వగానే రక్షణ సాక్ష్యం అనమాట, రక్షణ సాక్ష్యం అంతా చెప్పి లాస్ట్లో ఒక ఫైనల్ వర్డ్ లాగా నేను దేశ విదేశాల్లో ఫ్లైట్లో తిరిగి సువార్త చెప్పాలని నేను ఆశపడుతున్నానండి, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పాను. చెప్పడం అయితే చాలా ధైర్యంగా చెప్పాను, కానీ కిందకొచ్చి కూర్చుని నాకు అందరూ ఏమనుకొని ఉంటారు, ఇంత ఉందిగానే అంత పెద్ద ఆశలా, అంత పెద్ద కోరికలా, ఈవిడ దేశ విదేశాల్లో తిరిగేయాలా అనుకుంటారేమో అని అనిపించింది. సరేలే, చెప్పడం అయితే చెప్పేశాను విశ్వాసంతో. నేను చేసిన ప్రార్థనే కదా అని మౌనంగా ఉండిపోయానండి. ఆ తర్వాత కొంతకాలానికి నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ రావడం, ఉద్యోగం చేసిన తర్వాత నేను అమెరికాకి ఉద్యోగ నిమిత్తం వెళ్ళడం. ఒకసారి మా అక్క వివాహం అయితే నేను సెలవులకి క్రిస్మస్ టైంలో మా అక్క వివాహం జరిగితే నేను ఇండియాకి వస్తున్నాను. ఫ్లైట్లో కూర్చున్నాను, లండన్ ఎయిర్పోర్ట్లో హీత్రో ఎయిర్పోర్ట్లో మా ఫ్లైట్ ఉంది. వెంటనే దేవుడు చిన్నప్పుడు చేసుకున్న ప్రార్థన జ్ఞాపకం చేశాడండి. ప్రార్థన జ్ఞాపకం చేయగానే అబ్బా ప్రభువా, అప్పుడు ఎప్పుడో చేశాను ప్రార్థన, ఇప్పుడు నిజంగానే నువ్వు అంగీకరించావు. అమెరికాలో నేను వెళ్ళే చర్చ్లో మరి ప్రేజ్ అండ్ వర్షిప్లో పాల్పొందేదాన్ని, సండే స్కూల్లో పిల్లలకి అమెరికన్ చిల్డ్రన్కి సండే స్కూల్ చెప్పేదాన్ని, కొంతమందికి నా సాక్ష్యం పంచుకున్నాను, కొంతమంది స్నేహితులని చర్చికి నడిపించాను. ఏదో ఒక విధంగా చిన్నగా అయినా సరే నీకోసం వాడుకున్నావు కదా ప్రభువా, చాలా స్తోత్రాలు. కానీ మరి నేనైతే చాలా చాలా దేశాలు తిరగాలనుకున్నాను, ఈ ఒక్క దేశమన్నా తిరిగాను, నా కంపెనీ పంపించింది కాబట్టి. కానీ మరి ఆశ అయితే చాలా పెద్దగా ఉంది, కానీ ఇక్కడ వరకు రావడానికి సహాయం చేశావు ప్రభువా, నా శక్తితో అయితే నేను ఇంతవరకే రాగలిగానని అలా అనుకున్నానండి. వెంటనే దేవుడు అనుకున్నాడేమో, నీ శక్తితో నువ్వు ఒక దేశం తిరగలవు కానీ నేను అనుకుంటే నేను ఎంతైనా తిప్పగలనని. ఆ తర్వాత సంవత్సరం తిరిగే లోపే జాన్ వెస్లీ గారు నేనున్న సిటీకి రావడం, డెన్వర్కి రావడం, ఆ తర్వాత మా వివాహం నిశ్చయం అవడం, ఆ తర్వాత నేను జాబ్ రిజైన్ చేయడం, పెళ్ళైన 2 సంవత్సరాల్లోనే 13 దేశాలు దైవజనితో వెళ్ళి పరిచర్లో వాడబడ్డానికి దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు మళ్ళీ నాతో మాట్లాడారండి. ఏమని తెలుసా, పిచ్చిదానా నువ్వు అనుకున్నావా, నీ శక్తితో నువ్వు సాధించలేవు, పెద్ద ఆశ కోరుకున్నావని. నువ్వెంత పెద్ద ఆశ కోరుకున్నా నా శక్తి ముందు నువ్వు కోరుకున్న చాలా చిన్నది, ఎందుకంటే నేను అంత గొప్ప దేవుణ్ణి. నువ్వెంత పెద్ద ఆశ కోరుకున్నా దాన్ని నెరవేర్చడానికి నా దగ్గర శక్తి సామర్థ్యం ఉందని చిన్నప్పుడు అండి, ఇంటర్మీడియట్ 1st ఇయర్లో నేను చేసుకున్న ప్రార్థన, వివాహమైన తర్వాత దేవుడు దాన్ని ఫుల్ఫిల్మెంట్లోకి తీసుకొచ్చినప్పుడు ఇదే వచనం జ్ఞాపకం చేశాడు నాకు. అదేంటంటే, పక్షిరాజు యవనము వలె మీ యవనము క్రొతదగుచుండునట్లు మేలుతో మీ హృదయమును తృప్తిపరచు చున్నాడు. మేలు చేసే దేవుడు, అందరికీ మేలు చేసే దేవుడు, ఆయన మీద ఆధారపడే వారికి మేలు చేసే దేవుడు.